ఎస్ అని కూడా అన్నారు అంతే ఎస్ వస్తారా ఫోర్ ఓ క్లాక్ ఓకే కదా అందరు ఫోర్ ఓ క్లాక్ హరినాథ్ ఒక మూడు గంటల అన్నీ మర్చిపోతాయి నేను పెట్టుకోండి క్రెడెన్షియల్స్ అవన్నీ ఓకే ఓకే
నీళ్ళు కాపీ చేసి క్లాసెస్ పెట్టుకోవచ్చు అనమాట. నీళ్ళు కాపీ చేసి దాంట్లో పెట్టుకోవచ్చు అని ఈజీగా ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా చూస్తున్నారు, అది తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఏదో ఒక ఫైల్ చేసుకోవచ్చు, ఓపెన్ అయితే అయింది. తర్వాత ఇక్కడ ఏదైనా ఏమి టైటిల్ పెట్టి ఇక్కడ మీ ఐడి పెట్టి ప్రాబ్లమ్ అంటేనే పెట్టండి. పెట్టాక ఇది ఇక్కడ సేవ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ అయిన ఇమేజ్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ట్యాబ్లో అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది. ఆ యూఆర్ఎల్ కాపీ చేసి స్లాట్లో ఇస్తే సార్ చెప్తాను. యూఆర్ఎల్ ఇచ్చేసి మీరు ఏదైనా చెప్తే సార్ ఇప్పుడన్నీ వస్తాయి. మీరు ఎక్కడ ఉంటారు మేడం? పీజీయా పట్టాను సార్
ఆఫ్టర్నూన్ పెట్టేసాడు. ఎక్సిక్యూటివ్ ఏమైనా వచ్చిందా? ప్రధాన
క్యాట్ F1 F2 F3 వస్తుందా? వచ్చిందా? అందరు 1 PM పెట్టి కదా ఏంది అమ్మగారు అంతే ఏమన్నా ఒక 3 నెలలు కష్టపడితే అయిపోతుంది. ఇప్పుడు కూడా పోవచ్చు జాబ్కి, కానీ అక్కడ ఇబ్బంది పడుతుంది కదా. అక్కడ ఇబ్బంది పడితే ముఖం చూస్తారా? చేయలేదు మేడం, అది నేను టైప్ చేసేటప్పుడే కొద్దిగా రాంగ్ టైప్ చేస్తాను. ఓకే ఓకే, నేను అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే పిలుస్తాను మేడం.
మళ్ళీ కొత్త టర్మినల్ ఎగ్జిక్యూట్ చేయి. కొత్త టర్మినల్ అట్లా అట్లా ఎట్లా చేసావు? ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది వచ్చిందా? అట్లా చేసుకున్న తర్వాత జీరో డైరెక్టర్ సిస్టమ్ వచ్చింది కదా, దాని తర్వాత అందుకే అందుకే ఏంటంటే ఒక కోడ్ మనం ఒక కోడ్ చూసినప్పుడు ఈ మీడియా చూడాలా కొద్దిగా అర్థమవుతుంది. కష్టం ఎట్లా అర్థమైతే టచ్ చేసుకోండి. వచ్చిందా రాలేదా అది డిఫరెంట్ విషయం అని సారీ మొన్నటి జస్ట్ చూడండి. టైం పడుతుందా? టైం పడుతుంది ఒక టూ మినిట్స్ ఆగదాము. అట్లా అన్నప్పుడు నెక్స్ట్ 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 కొట్టిన నెక్స్ట్ కొట్టినా రావాలి. అదే అంటే అది రావాలి. దీనిలోనే కాపీ చేసి మళ్ళీ ఒక ఫుడ్ కాపీ చేసి అట్లా కాదు ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుంది మీరు చూడాలి. నేను ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒకటి ఎగ్జిక్యూట్ చేసి అదే వెళ్తున్నా కాబట్టి ఇక్కడ అవకాశాలు వచ్చిందిగా. ఎల్ఎస్ వచ్చిందిగా. నేను వచ్చిందా? ఎల్ఎస్ ఫస్ట్ కమాండ్ వచ్చింది. అది చూద్దామా. సార్ కమెంట్ చేయండి, అలా చెప్పండి. ఎప్పుడు హరినాథ్ టచ్ F1 F2 F3 ఏమైనా వచ్చిందా? ఏమొచ్చింది చూడు పైన. మొత్తం కొట్టి కూడా ఇచ్చింది ఫస్ట్ నుంచి అలా అవుతా ఏ చూపించుకుంటా కొట్టిన తర్వాత ఇదంతా మీరు డేటా ఎంట్రీ చేస్తున్నారు. ఇదంతా డేటాని మీరు ఎంట్రీ చేస్తారు కంట్రోల్ చేయాలి. ఎంటర్ కొట్టి కంట్రోల్ చేయాలి. అండ్ దట్స్ టూ ఎర్లీ చూసారా మెసేజ్? మూడు నెలల దాకా ఉంటుంది ఇప్పుడు. క్యాట్ F1 అనుకోండి. ఓకే సార్ అని కొట్టాలి. ఇంకా కొడతారా? అరగంట దగ్గర కూర్చుంటారా? ఇప్పుడు టైప్ చేసిన అంటే ఇదంతా రాసినారు డబ్బులు వస్తే తప్ప మీరు కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టు కాదు. అంటే ఇదంతా దాంట్లో ఉన్న డేటా ఎంటర్ చేస్తూ
ఏమండి ఇదంతా డిఫరెంట్ ఫైల్లో మనం ఇచ్చే డేటా ఇన్పుట్ డేటా అనమాట. డెఫన్ ఫైల్లో ఇచ్చి రావడం ఎప్పుడైతే డాలర్ అని వస్తాయి అప్పుడైతే అది కమాండ్ అనమాట. మిగతా డీటెయిల్స్ అంతా దాంట్లో మనం వచ్చే ఇన్పుట్. మన అంటే నాకు కూడా వస్తుంది కదా, మళ్ళీ డాలర్ వస్తుంది కదా, అది ఇప్పుడు నువ్వు కమాండ్ ఇవ్వాలన్నమాట. ఫైన్ సార్ ఫైన్ సార్ అయ్యా చెప్ప దేనికి ఫైన్ సార్ అయ్యా అది మీరు 1 గంటలకు వద్దండి 3 గంటలకు పోరండి. వీడియోలు బాగా చూసినట్టున్నావు కదా మరి నాకు కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి ఇండివిజువల్ టైం మీద పెట్టాను చేయాలో కావాలి వెళ్ళిపోతాను చేయాలి కోసం అయినా అయినాదంటే ఇక్కడనే ఉంటాడు పక్కనే తుసు కంటే వస్తాడు.
నీకు వచ్చిన అప్పుడు అది టైం చేస్తున్నా ఎన్నో మిస్కైడ్ చేస్తాను ఎన్నో మిస్కైడ్ చేస్తున్నా మాకు కాదు అదే పెట్టు సార్కి నువ్వు వేసుకొని తెలుస్తుంది బిస్కెట్ చేస్తున్నా తెలియాలి కదా బిస్కెట్ ఎడ చేసినావు నువ్వు చేస్తున్నావు నేను చేస్తాను తప్ప చేయాలి రా తప్ప ఇది ఫైండ్ ఇదంతా రాదా రావాలి అవుట్పుట్ రావాలా దీన్ని దాని అవుట్పుట్ రావాలంటే రావట్లేదు దీని అవుట్పుట్ ఇదా టచ్ నువ్వు ఇది వస్తావన్నా ఇంకా కొంచెం కింద రాడ్ హెడ్ టైల్ బెల్స్ అయిపోయిన తర్వాత టైల్స్ అయిపోయిన తర్వాత హెడ్ అయిపోయిన తర్వాత గ్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా అవుట్పుట్ వస్తుంది కదా కూడా ఈ ఫైండ్ ఫైల్స్ అనేది మనం నెక్స్ట్గా డైరెక్ట్
విండోస్ ప్రింట్ ప్రింట్ స్క్రీన్ మన వాడు దాని ప్రింట్ స్క్రీన్ లేదు అంటే బిస్కెట్ ఏనా ప్రింట్ స్క్రీన్ దానిలో మ్యాక్ ఇక్కడ దాకా నేను నా కోడ్ మళ్ళీ ఫైండ్ ఫైల్స్ అనేది కింద కూడా ఉన్నా టైలర్ హెడ్ హెడ్ టైల్ కొట్టిన తర్వాత ఏ డైరెక్టరీ అంటే ఇది ఫైల్స్ అండ్ డైరెక్టరీ సోలో
స్లాష్ ఫైండ్ ఫైల్స్ అని ఉంది కోడ్ అక్కడ దాకా నేను ఎండ్ అయిపోయిందా డాట్ ఎం ఎండి స్లాష్ ఫైండ్స్ ఫైండ్ ఫైల్స్ అబ్బా ఈ టచ్ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి మళ్ళీ కొట్టాలి వచ్చి అయిపోయినా ఇదంతా ఫైండ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ కాలే అయిపోయినా కాదు పైన ఇదంతా కొట్టినా కరెక్ట్గా వచ్చిందా ఎగ్జిక్యూట్ అయిందా పైన అదంతా అయిందా మనం ఇక్కడ తప్పు తప్పు కొట్టినా మనం పాయింట్ ఏంటి అంటే ఒక స్పేస్ ఏమన్నా ఏంటి స్లాగ్లో పెట్టు గ్రూప్లో పెట్టు సార్కే ఎక్కడ
పాస్వర్డ్
ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చేయాలంటే ప్రాక్టీస్ లేదు మీరు చెప్పినట్టు దాని దాంట్లో స్టోర్ అయింది అది ఎలా చేస్తుంది చెప్పారు అన్నీ చెప్పారు చూసుకుంటే చేయాలి చూస్తూ చేయాలి మనం బయట చేస్తున్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్